పిచ్చిరాలు అయితే వెతుకుతున్నాడు చూడండి. జొన్నగిరికి అయితే వెళ్తున్నాము. సో వజ్రాల వేటకి అయితే వెళ్తున్నాము. సో మంచి మంచి ఆయుధాలతో అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ వజ్రాలు అయితే కంపల్సరిగా మనము వెతుకుదామండి. నాకైతే దొరుకుతుందనే నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు మీకు ఎలాంటి ఆయుధాలు తీసుకెళ్తున్నాను చూపిస్తాను, మీరైతే ఆశ్చర్యపోతారు. ఏమంటే నవ్వకండి చూపించిన తర్వాత. ఓకే చూపిస్తాను చూడండి. ఇదే మన ఆయుధం. నలుగురు చేసే పని ఇది ఒక్కటే చేస్తుంది. తొడడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూద్దాం మనకి అదృష్టం ఎలా ఉందో. మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయదండి, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వజ్రాల వేటకు ముగ్గురు అయితే వెళ్తున్నాము. బాబా బ్రో అలాగే డిస్కవరీ బ్రో అయితే వెళ్తున్నాము. తుగల మండలం జొన్నగిరి గ్రామం. సో లేట్ చేయకుండా మనం వెంటనే వెళ్ళిపోదాం. మనం గుర్తులకైతే వచ్చామండి. కొండ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఓకే జూమ్ చేస్తాం. ఓకే అది కొండ కనిపిస్తుంది చూడండి. చాలా మంది వజ్రాలు అయితే వెతుకుతున్నారు చూడండి. ఇంతమంది వస్తారని అనుకోలేదు. చాలా మంది అయితే ఉన్నారు చూడండి. బైక్లన్నీ ఆపారు. సో మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. జొన్నగిరి దగ్గరకి అయితే వెళ్ళలేదండి. ఇంకా ఇటు సైడ్ చాలా మంది వెహికల్స్ అయితే ఆపి ఇక్కడ అయితే చూస్తున్నారు. సో మనం కూడా చూద్దాం. సో దేనికి నడుతున్నారు అనమాట. సో వివేకి అటు నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్నాం. ఒకటే సరే అనంతపూర్ ఏం చెప్పాను వచ్చి మేము 8 గంటల దొరికింది. ఎవరికన్నా ఎవరికి దొరికింది అన్నారు వాళ్ళు పోయారు. ఇక్కడైనా ఫేమస్. ఇంకా ముందరికి ఇంకా ఫేమస్ ముందరికి పోవాలంట. మళ్ళీ స్టార్టింగ్ లోనే ఎంతమంది ఉన్నారు? హలో పోలీసులు ఉన్నారని. ఇది ఏ ఊరు? ఏ ఊరు అంటే ఇది? అది ఇది ఎవరు తెలియదు. ఇంకా ముందుకు పోతే జొన్నగిరి. జొన్నగిరి కానీ స్టార్టింగ్ లో పొద్దున్న దొరికినా. ఇలాంటివి దొరికినా ఏమి దొరకలేదు. నేను దీన్ని పట్టుకుని నువ్వే భయపడా చూడండి. ఇలాంటి అయితే ఇవి నా తెలిసి కనికరా అంటారు. ఇవి వజ్రాలు అయితే కాదు. క్లారిటీ తెలిసిపోతుంది. సో ఎన్నో చూడండి మొత్తం రాళ్ళు అయితే తీసుకున్నాడు. అనంతపుట్టి రావాలని అది. సో ఎన్న సంపాదించిన అనమాట. వజ్రాలు నాపక్ సైడ్ కనబడుతుంది. సో ఓకేనా, థ్యాంక్ యూ. సో మన ఆయుధంతో మనం ఎదుగుదాం చూద్దాం. చూడండి చాలా మంది అయితే వచ్చారనమాట. ఏమన్నా ఆయుధం ఏం తెచ్చుకోలేదా? ఆయుధం ఏం తెచ్చుకోలేదా? అదిగో మాది ఆయుధం చూడు ఆడ. ఆయన చూడు ఆయుధం తెచ్చుకున్నాడు. కొడవలి చూడండి ఎంతమంది వచ్చారు. బాబా బాబా. సో ఇంతమంది వస్తారు అనుకోలేదు. ఏమన్నా దొరికినాయన్నా? మీకేమేమి దొరికినాయన్నా చూడండి. తీసుకున్నామంటే ఇది కొంచెం వేరే లాగా ఉంది. ఇది ఒకటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది బాగుంది. సేమ్ అట్లనే కనిపిస్తుంది. అవును డైమండ్ కొంచెం అలానే ఉన్నాయి. చాలా మంది వచ్చారండి చూడండి. కొంచెం అట్లనే కనిపిస్తుంది. అదైతే చిన్న వాళ్ళు వచ్చినారు, పెద్దవాళ్ళు వచ్చినారు, చాలా మంది అయితే వచ్చారు చూడండి. ఏం తీసుకోను కానీ అదే నాది. అలాగే కనిపిస్తుంది. కొంచెం దగ్గరలో ఉంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ బస్నే పల్లెలో ఉన్నాము. సో మార్నింగ్ ఇద్దరికి అయితే దొరికాయంట. ఆడే ఇద్దరికి దొరికినాయి. సేమ్ సేమ్ దాని మీద ఇద్దరికి దొరికినాయి.
అది బా మెత్తంది ఇంత దొరికినాయి దొరికినాయి దొరుకుతానే వాళ్ళ డౌట్ వెళ్ళిపోయారు అది జోలికి వేసుకున్నాడు గట్ట పట్టుకుని చూద్దాం అన్నా కూడా చూపిలే లేదు పోతానే చెప్పి అంటే ప్రతిరోజు ఎదుగుతారా ఈ రోజు ఎదుగుతున్నారా డైలీ డైలీ ఇక్కడ దొరుకుతున్నాయి ఈ రోజు లేదనుకోండి ఎవరు వాళ్ళకి అదృష్టం ఇప్పుడు పెద్దన పిల్లడు ఆడికి ఎదుగుతున్నాడు వేరే మనిషి ఆడ దొరికినట్టు అయ్యాడు ఎదిరించుకుంటున్నాడు పిల్లడు చూడలే దానికల్లా ఇప్పుడు చూసారా కదా ఇక్కడ 100 మంది పైనే ఉన్నారు సో ఇక్కడ తక్కువే అంటున్నారు అనమాట ఇంకా ముందరకు వెళ్ళే కొద్దీ చాలా మంది అయితే ఉంటారు అంటున్నారు సో పొద్దున్న ఇక్కడ ఇద్దరికైతే దొరికింది అన్నారు సో చూడండి ఎంత మంది వచ్చారు అసలుకి ఇంతమంది వస్తారు నేను అనుకోలేదు దొరికినాయి వజ్రాలు మాది ఎన్టీఆర్ జిల్లా ఓకే ఎన్టీఆర్ జిల్లా మన జగ్గపేట పెనాజ్పూర్ మండలం అక్కడ నుంచి వచ్చాను నేను ఇక్కడికి అదే మనకి వజ్రాల కోసం వచ్చి ఇక్కడికి అది సంగతి అందుకోసం తిరగాలి కానీ మళ్ళీ మళ్ళీ ఒక రోజు వస్తాను నేను ఆ నుంచి అందుకోసం తిరిగా కానీ నాకేమి ఇది కాలేదు అందుకోసం నేను మీరు ఎందుకంటే మీతో మాట్లాడిచ్చేది నేను అక్కడ చూడటానికి అది అందుకోసం దొరికినాయి ఏమో ఎవరికి ఇద్దరు దొరికినాయని అన్నారు అంత కానీ వెళ్ళిపోయారు అంట చూడాల్సిందే నేను ఇక్కడ కదా ఓ దొన్నగిరి దగ్గర నుంచి వచ్చా అక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కంటే అక్కడ ఎక్కువనే ఉండాలి ఇక్కడ తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఇళ్ళలే కానీ ఇంతకన్నా ఎక్కువ ఉండరు ఆడ అది నేను జొన్నగిరి నుంచి వచ్చాయి ఇప్పుడు అది సంగతి సో వీళ్ళందరూ చూడండి వచ్చారు వజ్రాల వేటకు ఇక్కడ చూడండి రోడ్ అంతా వాళ్ళే ఉన్నారు తక్కువ ఇటు సైడ్ కొంతమంది కనిపిస్తారు చూడండి చూడండి కార్లో కూడా వచ్చారు కార్లో వచ్చినారు అందరు వెళ్ళి ఇక్కడ బాగా పొందిగా కూర్చొని చూసుకుంటున్నారు బాబు అరిగో జనాలు చూడండి బాబా బాబా చూడండి ప్రతి చైన్లోనూ ఉన్నారు మనం ఎక్కువ జనాలు ఉన్న చోట అయితే దిగుతాం చూడండి ఇక్కడ కూడా వజ్రాల కోసమే వాళ్ళందరూ మొత్తం వీళ్ళు చూడు ఒకటే సరే సంచుల్లో తెచ్చినారు ఓకే చూడండి ఎంతమంది వచ్చినారు ఓకే చూడండి ఇంకా చిన్న చెప్పి అవతల చెప్పిందా పాలిపోయింది ఓకే ఏంటి